పులిచింతల ప్రాజెక్టులో భారీగా వరద నీరు వస్తోంది. ప్రస్తుతం 30 TMC నీటిని నిల్వ చేస్తున్నారు. దాంతో ప్రాజెక్టు ముంపు గురవుతున్న గ్రామాల్లో భారీగా వరద నీరు చేరుతోంది. రేబల్లే గ్రామాన్ని ఇంకా ఖాళీ చేయకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం రేబల్లే నుంచి మా ప్రతినిధి సమీ అందిస్తారు. ఇందులో ప్రాజెక్టులోకి గంటగట్టుకు వరద నీరు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో సుమారు 30 TMC నీటిని నిల్వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇటు పులిచింతల ప్రాజెక్టులు ముంపున గురవుతున్న గ్రామాలు ఏవైతున్నాయో ఆ గ్రామాల్లో మొత్తం కూడా నీళ్లు రావడం జరిగింది. ప్రస్తుతం మనం రేబల్ల గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో కూడా మొత్తం అర్ధరాత్రి నుంచి ఈ గ్రామంలోకి మొత్తం కూడా నీళ్లు రావడం జరిగింది. దీంతో ఈ గ్రామంలో ఉన్నటువంటి ఇళ్లన్నీ కూడా జలమయం అవ్వడం జరిగింది. అలాగే కరెంటు సరఫరాను కూడా నిలిపివేయడంతో రాత్రి నుంచి గ్రామస్తులంతా కూడా అంధకారంలో ఉంటున్న పరిస్థితి. అలాగే పాములు తేళ్లు కూడా రావడం వల్ల తాము ఇబ్బందులు పాలవుతున్నామని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. మొత్తానికి అయితే తమకు రావాల్సిన నష్టపరిహారం రాకపోవడం వల్లనే తాము ఈ గ్రామాన్ని వీడి వెళ్ళలేదని చెప్పేసి కూడా చెబుతున్నారు. తమకు నష్టపరిహారం ఇవ్వడంతో పాటు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినట్టయితే తాము ఈ గ్రామాలను వీడి వెళ్ళిపోతామని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ప్రస్తుతం మాత్రం రేబల్ల గ్రామం మొత్తం కూడా అలాగే ఉండిపోవడంతో ఈ ప్రాజెక్టులోకి 30 TMC మించి నీటిని నిల్వ చేయకూడదని చెప్పేసి కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే విజ్ఞప్తి చేయడం జరిగింది. 30 TMC దాటి నిల్వ చేసినట్లయితే ఈ గ్రామం అంతా కూడా ముంపున గురయ్యే ప్రాంతం ఉంది, ప్రమాదం ఉంది. ఈ గ్రామంలోకి మొత్తం కూడా నీళ్లు వచ్చి ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా ఈ గ్రామం ఖాళీ కాలేదు. కాబట్టి ప్రజలంతా కూడా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. కాబట్టి 30 TMC మించి నీటిని నిల్వ చేయకూడదని చెప్పి కూడా ఇప్పటికే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే ఈ గ్రామస్తులంతా కూడా రాత్రి నుంచి ఇబ్బందులు పడుతున్నారు. తామంతా కూడా తామతో పాటు ఉన్నటువంటి పశువులు ఎవుతున్న మేకలు పశువులు కూడా ఈ నీళ్లలో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. తమకు తాగునీటి ఇబ్బంది కూడా ఉండడంతో పాటు కరెంటు సరఫరా లేకపోవడం కూడా తాము ఇబ్బందులు పాలవుతున్నామని చెప్పి చెప్తున్నారు. గ్రామస్తులు ఉన్నారు, వీళ్ళ సమస్య ఏంది, వీళ్ళ ఎందుకు ఈ గ్రామాన్ని వీడి వెళ్ళలేదనే విషయంపై వాళ్ళతో మాట్లాడడం చెప్పండమ్మా, ఎందుకు మీరు ఈ గ్రామాన్ని వీడి వెళ్ళలేదు? మాకు ఒక 1.5 సెంటర్ ఇచ్చారు, 150 ఇచ్చారండి. వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. మేము నుంచి మాకు 240 ఇల్లు ఇవ్వాలి. ఇప్పుడు మాకు ఇస్తే నుంచి వెళ్ళిపోతాం, మళ్ళీ పైపెచ్చు. కరెంటు సప్లై లేదు. ఇప్పుడు మాకు ఇమ్మీడియట్లీ కరెంటు కావాలా? మాకు పాములు కానీ తేళ్లు కానీ పిల్లలు కానీ మంచి నీళ్ళు తాగటానికి వెళ్ళేవండి. ఎక్కడ కనీసం పోసుకుంటే ఒళ్ళు మొత్తం బెందులు వస్తాయి. మా పరిస్థితి అపరిమితంగా ఉందండి. మాకు గొడ్లు ఇడిచి తాగులేదు. మాకు ఎప్పుడు ఇళ్ళలు కట్టేసుకున్నాం, ఇళ్ళలకు నీళ్లు చేరినాయి. కనీసంగా అయినా మాకు ఏ మాత్రం మమ్మల్ని పరచుకోవట్లేదు. మీకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయలేదా? మీరు ఎందుకు ఖాళీ చేసేది? ఎందుకని అంటే మాకు అన్నలేదండి, మాకు దొరకలేదు, చోటు రాలేదు కాబట్టి వెళ్ళలేదు. మాకు అందువల్ల మాకు సహకరణ చేయాలంటే మాకు గొడ్లు మేత ఇవన్నీ మాకు ఇబ్బంది వస్తుందండి. మేము తిప్పలు పడుతున్నాం, బాధలు పడుతున్నాం. మాకు ఏం కావాలని కోరుకున్నారు? మీరు ఇల్లు ఈ గ్రామం ఖాళీ చేసి వెళ్ళాలంటే గవర్నమెంట్ ఎలాంటి ఏర్పాటు చేయాలి? మీకు మేల్చెరువు ఇవ్వాలండి. మేల్చెరువు మాకు చోటిస్తే మేము సహకరణ జరుగుతుంది, పోతామండి. ఇల్లు కట్టుబట్టలేదా మీకు? కట్టలేదండి. లేదండి, ఇక్కడ లేదు, మాకు అవకాశం లేదు. ఇక్కడ ఉంటే అవకాశం ఉంటే మేము ఎప్పుడు వెళ్ళిపోయామే. మాకు లేదు ఎడ, కొంతమంది ఇచ్చి కొంతమంది మాకు ఇవ్వలేదు. ఈ పరిస్థితి మొత్తానికి అయితే గ్రామంలో కొంతమందికి మాత్రమే ఈ అవకాశం అంటే పునరావాసం కల్పించడంతో పాటు నష్టపరిహారం కూడా ఇచ్చారని చెప్పేసి, మిగతా వారికి ఎవరికైతే నష్టపరిహారం అందలేదో వాళ్ళంతా కూడా గ్రామంలో ఉండిపోయారని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ప్రస్తుతం మాత్రం వీళ్ళు నానా అవస్థలు పడుతున్న పరిస్థితి. వీళ్ళు ఈ గ్రామస్తుల అవస్థలు మాత్రం నిజంగా వర్ణనాతీతం అని చెప్పేసి చెప్పొచ్చు. ఇక్కడ మాత్రం రాత్రి నుంచి వస్తున్న వరద ఏదైతుందో, ప్రాజెక్టులో నీళ్లు నిల్వ ఉండడం వల్ల గ్రామంలోకి వస్తున్న నీరు ఏదైతుందో ప్రజలను ఇక్కడ గ్రామస్తులను ఇబ్బందుల పాలు చేస్తూ ఉంది. మొత్తానికి అర్ధరాత్రి నుంచి ఈ గ్రామంలోకి మొత్తం కూడా వరద నీరు రావడం జరిగింది. దీంతో ఇక్కడ వీళ్ళకి కనీసం తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి. అలాగే గుడ్లు పశువులకు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. రాత్రి నుంచి కరెంటు లేకపోవడం వల్ల కూడా తాము అనేక అవస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమకు పునరావాస కేంద్రం కల్పించడంతో పాటు నష్టపరిహారం చెల్లించినట్లయితే గ్రామాన్ని వీడి వెళ్ళిపోతాం అని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్నాం. మొత్తానికైతే ఈ తమకు నష్టపరిహారం చెల్లించినట్లయితే ఈ గ్రామాల్లో వీడి మేము పునరావాస గ్రామాలు ఏవైతే ఉన్నాయో పునరావాస కల్పించిన గ్రామాలకు వెళ్ళిపోతాం అని చెప్పేసి చెప్తున్నారు. కొంతమందికి మాత్రమే నష్టపరిహారం అందింది. దీంతో మిగతా వాళ్ళు ఇబ్బందులు పడవలసి వస్తుంది. కాబట్టి ఈ మిగతా వాళ్ళు ఎవరైతే నష్టపరిహారం అందని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం అందించడంతో పాటు పునరావాసం కల్పించినట్లయితే తాము ఈ గ్రామాన్ని వీడి వెళ్తామని చెప్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఈ గ్రామస్తులు నానా అవస్థలు పడుతున్నారు. అధికారులు వీరికి కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ గిరితో పులిచింతల ప్రాజెక్టు నుంచి సమీ NTV నల్గొండ.